ఆంధ్రజ్యోతి దినపత్రిక. పదవులకు ఆశపడి పెదవులు మూసుకున్నారు, మా మీద ఆరోపణ ముఖ్యమంత్రి గారు. ఏమంటాడు ముఖ్యమంత్రి గారు, 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడ్డ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో టీఆర్ఎస్ భాగస్వామి అని, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసే నిర్ణయం జరిగినప్పుడు హరీష్ రావు నాయన్ నరసింహారెడ్డిలు మంత్రులుగా ఉన్నారని ఆయన మా మీద ఆరోపణ చేసింది. పోతిరెడ్డిపాడు పొక్క కొట్టినప్పుడట మేము రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నాం, మేమే దీనికి బాధ్యులము, మీరు పెదవులు మూసుకున్నారు పదవుల కోసమని మాట్లాడండి. పెదవులు మూసుకున్నది నీ పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ పక్కన కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీ పక్కన కూర్చున్న నాటి కాంగ్రెస్ మంత్రులు, నువ్వు మూసుకున్నావు పెదవులు, మేం కాదు. నేను సాక్ష్యాధారాలు ఇస్తా. ఎంత దుర్మార్గం అంటే బడగాల్చి మీ చేసేది. మేము వైసాబ్ ఈ రెండు జీవోలు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా చేయడానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన జీవోలు. జీవో నంబర్ 170/13/9/2005. మంచిగా వినండి వైసాబ్, 13/9/2005. ఈ జీవోలో కొంచెం తప్పు ఉందని దీన్ని కరెక్షన్ చేసి ఇంకో జీవో తెచ్చినారు. జీవో నంబర్ 233/19/2005. సో మొదటి జీవో వచ్చింది 13 సెప్టెంబర్ 2005కి వచ్చింది. మరి మేము మంత్రులుగా ఎప్పుడు రాజీనామా చేసినాం భైసాబ్? ఇది కూడా మళ్ళా ఎందుకంటే ఆంధ్రజ్యోతి చూపించిన కనుక ఆంధ్రజ్యోతి చూపిస్తా. కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు. ఇది ఏ రోజు పత్రిక? జూలై 5, అంటే జూలై 4వ తేదీ. జూలై 4, 2005 జూలై నెలలోనే మేము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని గడ్డిపోచల్లాగా మా పదవులు వదులుకొని బయటకు వచ్చింది మేము. ఆ రోజు మేము ఏ అంశాల మీద రాజీనామా చేసినాం? ఇక్కడనే ఉంది పక్కన. 610 జీవో అమలు చేయడం లేదు కనుక రాజీనామా చేస్తున్నాం. పులిచింతల తెలంగాణను ముంచి